ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ ట్వంటీ వీడియో సిరీస్లో భాగంగా మన నెక్స్ట్ వీడియో కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కేంద్రం ప్రవేశపెట్టిన లేదా కేంద్రం శ్రీకారం చుట్టిన నూతన పథకాలు ఏమిటి వాటి విశ్లేషణ ఏంది ఎవరి కోసం ఎందుకోసం ఆ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే అంశం మనం చర్చించుకుందాము మిగిలిన పథకాలన్నీ కూడా మనం జీకేపాట్లో భాగంగా ఆల్రెడీ ఎంట్రీ యాప్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు కూడా ఆల్రెడీ అందులో పొందుపరచడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ టూ థౌజండ్ ట్వంటీలో ప్రవేశపెట్టిన కీలక పథకాలకు సంబంధించిన అంశాలపైన చర్చిద్దాం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఏరియా నుండి ఒక బిట్ రావడానికి స్కోప్ అది అబ్రివేషన్ అడుగుతాడా స్కీమ్ నేపథ్యం అడుగుతాడా ఏ రోజు ప్రారంభమైందని అడుగుతాడా లేదా అమౌంట్కు సంబంధించిన అంశాలపై లేదా ఈ కొన్ని సందర్భాల్లో ఈ కింది వాళ్ళలో ఈ పథకానికి సంబంధించి సరికానిదేది అని ఒక నాలుగు ఐదు ఆప్షన్స్ ఇచ్చి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఏ రకంగా ఆలోచించినా కూడా ఈ స్కీమ్ నుండి ప్రశ్నలు రావడానికే ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి మరి ఆ స్కీమ్స్ ఏందో చూద్దాం మనం ఫస్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన్ పిఎం జీకేఆర్ఏ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఈ పథకం ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ఉపాధిని కోల్పోయిన వలస కార్మికులకు వారి సొంతూళ్ళలోనే ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఈ ఏదైతే కోవిడ్ నైన్టీన్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడడంతో ఈ కార్మికులందరూ కూడా సొంత గూటిలో అంటే సొంత గ్రామాలలోకి రావడం జరిగింది వారు ఆ రకంగా ఉపాధిని కోల్పోయిన ఏదైతే వలస వచ్చిన వారందరికీ వారి సొంత ఊళ్ళలోనే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం శ్రీకారం చుట్టిన పథకం పేరే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఈ పథకాన్ని రెండు వేల ఇరవై జూన్ ఇరవైవ తేదీన బీహార్ రాష్ట్రంలోని ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రంలోని కగారియా జిల్లా బీహార్ రాష్ట్రంలోని కగారియా జిల్లాలోని తేలిహార్ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ నేరుగా పోయి ఓ పథకాన్ని ప్రారంభించే వాతావరణం మనకు ఈ జూన్ సమయంలో ఇప్పటికీ సరిగా లేదు అప్పుడైతే ఆ అసలుకి లేకుండే అందుకే ఆయన ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ పథకం ఏదైతే మనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అంటున్నామో ఈ పథకాన్ని ఆరు రాష్ట్రాలలో ఒకటి బీహార్ రెండు ఉత్తరప్రదేశ్ మూడు మధ్యప్రదేశ్ నాలుగు రాజస్థాన్ ఐదు ఒడిస్సా ఆరు జార్ఖండ్ ఈ ఆరు రాష్ట్రాల్లో వలస కార్మికులు అధికంగా వచ్చిన ఒక వంద పదహారు జిల్లాలలో ఈ పథకాన్ని అమలు పరచనున్నారు ఎన్ని జిల్లాల్లో ఒక వంద పదహారు జిల్లాల్లో ఈ ఆరు రాష్ట్రాల్లోని ఒక వంద పదహారు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుపరచనున్నారు మరి ఈ పథకం అమలు కోసం ఈ పథకం అమలు కోసం అంటే దాదాపు ఒక వంద ఇరవై ఐదు రోజుల పాటు వారి సొంతూళ్ళలోనే పనులు పనులను కల్పించి వారికి ఉపాధి చూ చూపించడం జరుగుతుంది ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కోసం కేంద్రం యాభై వేల కోట్లను ఖర్చు చేయనుంది మరి ఈ పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం అమలు కోసం మనకు పన్నెండు వేరు వేరు మంత్రిత్వ శాఖలు కలిసి కోఆర్డినేషన్తో ఈ వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నాయి మరి ఈ పన్నెండు మంత్రిత్వ శాఖలలో మనం ప్రధానంగా చూస్తే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ రోడ్డు రవాణా రహదారులు అలాగే గనులు తాగునీరు పారిశుద్ధ్యం అలాగే పర్యావరణం రైల్వేలు పెట్రోలియం వాయువులు మరియు మనకు పునరుత్పాదక వ్యవస్థ పునరుత్పాదక వనరులు ఆయా శాఖలు ఈ వన్ ట్వంటీ ఫైవ్ డేస్కు ఒక వంద ఇరవై ఐదు రోజుల పాటు వీరికి ఉపాధి కల్పించనున్నారు రైట్ ఈ కింది ఇప్పుడు రేపు అడుగుతాడు ఈ కింది వనలో ప్రధానమంత్రి రోజుగార్ గరీబ్ కళ్యాణ్ రోజుగారు అభియానికి సంబంధించి సరికానిది ఏదంటాడు ఇది రెండు వేల ఇరవై జూన్ నాలుగున ప్రారంభించబడ్డది అంటాడు లేదా జూన్ ఇరవైన ప్రారంభించబడ్డది యాభై వేల కోట్లు తెలియారు గ్రామం ఆరు రాష్ట్రాలు ఒక వంద పదహారు జిల్లాలు ఒక వంద ఇరవై ఐదు రోజులు పన్నెండు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేయనున్నాయి అది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ మనం రెండో స్కీమ్ మాట్లాడదాము ఇందులో పిఎం స్వనిధి నిజానికి ఈ స్కీంలో అబ్రివేషన్ ఒక బిట్టు ఈ స్కీమ్లో అబ్రివేషన్ మీద కూడా కొచ్చిని అడగడానికి అవకాశం ఉంది పిఎం స్వనిధి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భార్ నిధి ఈ పిఎంస్ అనేది కూడా సేమ్ కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు ఇప్పుడు జనరల్గా ఈ వీధి వ్యాపారులు ఏంది ప్రజలు స్వచ్ఛందంగా బయట తిరిగినప్పుడే వారికి వ్యాపారం ఉంటుంది మరి ప్రజలు ఈ లాక్డౌన్ కారణంగా ఇంట్లోకి పరిమితమైనరు మరి వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతిని వారు ఆర్థిక సంక్షోభం అంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారులు తమ వ్యాపారులను పునః ప్రారంభించి ఆత్మ ఆత్మస్థైర్యం పునః ప్రారంభించి ఆత్మస్థైర్యం పొందేందుకు లేదా నిలబడేందుకు సగర్భంగా నిలబడేందుకు లేదా కుటుంబాన్ని నిలబెట్టుకునేందుకు ఆత్మస్థైర్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భార్ నిధి మరి దీనిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై జూన్ ఒకటిన నుండి ప్రారంభించింది లేదా జూన్ ఒకటి నుండి అమల్లోకి తెచ్చింది మరి ఏ పథకం పీఎంస్ అనేది మరి ఈ పథకంలో ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పథకం కింద ఒక వీధి వ్యాపారి రెండు వేల ఇరవై రెండు మార్చ్ వరకు పదివేల రూపాయలను ఎలాంటి పూచీకత్తు లేకుండా నేను జనరల్గా మనం బ్యాంకుల లోను ఏమంటే వెంటనే పెట్టి గుడ్డి పైసలు జేబులో పెట్టి పంపరు సవాలక్ష కారణాలు చెప్పాలి సవాలక్ష డాక్యుమెంట్ అవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మరి అటువంటిది ఏమీ లేకుండా మనకు సులువుగా ఈ పదివేల వరకు రుణాలను రుణాన్ని అందించే పథకం పేరే పిఎంస్ అనేది ఒకవేళ సకాలంలో మనము వడ్డీ సకాలంలో డబ్బులు చెల్లిస్తే అందులో ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా ఈ పథకం కింద లబ్ధిదారునికి లభించనుంది మరి ఈ పథకంలో భాగంగా ఏదైతే పిఎం స్వనిధి జూన్ ఒకటిన ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఈ పథకం ఆల్రెడీ అమల్లో ఉంది అయితే తాజాగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని ఈ పిఎం స్వనిధి లబ్ధిదారులతో నేరుగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది వారికి ముఖ్యంగా అక్కడ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ వీధి వ్యాపారాలకు ఒక భరోసాని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వీధుల్లో ఆహారం అమ్మే వాళ్ళ కోసం ఆన్లైన్ డెలివరీని కూడా త్వరలో మనకు ఆన్లైన్ డెలివరీ కార్యక్రమాన్ని కూడా లేదా ఆన్లైన్ డెలివరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అని కూడా ఆయన ప్రధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి ఇక్కడ పీఎం స్వ నిధి గురించి మూడు నాలుగు విషయాలు ఏంది పీఎం స్వనిధి ఏంటంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భార్ నిధి ఎవరి కోసం కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ఎంత పది శాతం మనకు ఎంత ముఖ్యం పదివేల రూపాయలు మనకు రుణాన్ని ఇస్తుంది సకాలంలో చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వస్తుంది మరి ఈ ఆత్మ నిర్భర్ ఏదైతే మనం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ అన్నమో ఈ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన ఆయన నేరుగా మాట్లాడి వీధి వ్యాపారుల వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడాని కోసం వారికి ఆన్లైన్ డెలివరీ సేవల్ని కూడా వారి కోసం అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది రైట్స్ ఇక మనకు నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేర్లను ఉన్నది పిఎం ఎంఎస్వై ప్రైమ్ మినిస్టర్ సేమ్ ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన అనే పథకం కూడా ఇంపార్టెంటే ముఖ్యంగా చేపల పెంపకందారులకు చేపల పెంపకందారులకు నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదవ తేదీన బీహార్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది కూడా మనకు అయితే ఈ పథకంతో పాటు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో పాటు పాల ఉత్పత్తిదారుల కోసం పాల రైతుల కోసం పాడి రైతుల కోసం ఒక యాప్ని కూడా ప్రారంభించిండు ఆ యాప్ ఈ గోపాల యాప్ ఈ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఈ గోపాల యాప్ అంటే ఈ ఈ గోపాల యాప్ ద్వారా దేశంలోని ఇరవై ఒక్క రాష్ట్రాలలో ముఖ్యంగా పాల ఉత్పత్తిదారులకు ఈ గోపాల యాప్ ద్వారా లబ్ధి చేకూరునుంది రైట్స్ మొత్తానికి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి వీలేదు నేనేమంటున్నా అంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదవ తేదీన మత్స్య కార్మికుల కోసమేమో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రవేశపెట్టిండు పాల రైతులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన యాప్ పేరేంది ఈ గోపాల యాప్ నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాని కోసం ఇరు ఇరవై వేల యాభై కోట్లను కేటాయించనున్నారు ఇరవై వేల యాభై కోట్లు నిజానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మత్స్య రంగానికి ఇన్ని కోట్ల నిధులను కేటాయించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు మరి ఈ మత్స్య సంపద యోజన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని అమలు పరచనున్నారు మొత్తానికి ఈ పథకాన్ని ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు ట్వంటీ వన్ స్టేట్స్లో ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు మరి ఇదేదైతే మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే గవర్నమెంట్ ఒక టార్గెట్ ఒక లక్ష్యాన్ని విధించుకుంది ఏమని రెండు వేల ఇరవై ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి చేపల ఉత్పత్తినేమో డెబ్బై లక్షల టన్నుల పెంచడం చేపల ఉత్పత్తిని డెబ్బై లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచడం అలాగే చేపల ద్వారా అంటే చేపల ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని లక్ష కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మనం అంటున్నామో ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు యాభై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది ఇది మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిన ఏ రాష్ట్రంలో బీహార్లో దీంతోపాటు ప్రారంభించిన యాప్ పేరు ఏంది ఈ గోపాల యాప్ నెక్స్ట్ స్కీమ్ స్వామిత్వా ఇక్కడ కూడా అబ్రివేషన్ ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంటే ఇందులో అబ్రివేషన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అబ్రివేషన్ అడగకపోవచ్చు ఎందుకంటే అది ఈజీ కానీ ఇటువంటి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అడగడానికి స్కోప్ ఉంది మరి స్వామిత్వ అంటే ఏందో చూద్దాం సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ఇంకొకసారి కూడా చెప్తాను సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దీన్నే మనం సంక్షిప్తంగా స్వామిత్వ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ మనం ఏదైతే స్వామిత్వం అంటున్నామో గ్రామీణ ప్రజలకు సార్థకత లేదా గ్రామీణ ప్రజలకు సాధికారత ఎంపవర్మెంట్స్ గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు ముఖ్యంగా ఆస్తి కార్డుల పంపిణీ చేసే కార్యక్రమం పేరే స్వామిత్వ ఆస్తి కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం పేరే స్వామిత్వ ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై అక్టోబర్ పదకొండున ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పథకం ఉత్తరప్రదేశ్ హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు పరచనున్నారు మరి ఈ పథకంలో భాగంగా ఏమిస్తున్నారు ప్రతి కార్డు అంటే ఒక ఆధార్ కార్డు మాదిరిగా ప్రతి కార్డుకు ఏదైతే మనం ఆస్తి కార్డు అంటున్నామో ప్రతి కార్డుకు ఒక ప్రత్యేకమైన సంఖ్య ఉంటుంది ఈ కార్డు ద్వారా మనం ఏదైతే ప్రభుత్వం స్వామిత్వ పథకంలో భాగంగా ఇచ్చే కార్డుల ద్వారా మనకు గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయి అలాగే ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలను మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా ఈ స్వామిత్వ కార్డుల ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మనకు ఏ ప ఏ పథకానికి సంబంధించింది స్వామిత్వ పథకానికి సంబంధించింది ఇక నెక్స్ట్ మనం ఇంకొకటి ఇక్కడే ఉంది అది మనకు సఫల్ సఫల్ ఇది కూడా చాలా ఇంపార్టెంటే ఇక్కడ సఫల్ అంటే సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్నే మనం సంక్షిప్తంగా లేదా రఫ్గా బ్రీఫ్గా సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్నే మనం సఫల్ అని కూడా పెళ్తాం ఇక్కడ సఫల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సేంద్రియ విధానంలో పత్తిని సాగు చేసే రైతులకు సులభమైన విధానంలో రుణాలనిచ్చే పథకం లేదా కార్యక్రమం పేరే సఫల్ వాస్తవానికి సేంద్రీయ విధానంలో ఎక్కువ ఏవి పండిస్తారు కూరగాయలను ఆకుకూరలను పండిస్తారు ఎందుకంటే అవి తినేటివి కాబట్టి జనరల్గా వాటిని పండిస్తారు మరి ఈ సేంద్రియ విధానంలో పత్తిని దాదాపు రైతులు సాగు చేయడం చాలా అరుదు ఎందుకంటే పత్తి అనేది వాణిజ్య పంట కాబట్టి మరి పత్తి అటువంటి వాణిజ్య పంటను కూడా సేంద్రియ విధానంలో సాగు చేసే రైతులకు రుణాలనిచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం పేరే సఫల్ సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్ మరి ఈ పథకానికి శ్రీకారం చుట్టిన బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ రేపు అడుగుతాడు ఎస్బీ సఫల్ కార్యక్రమానికి ఏ బ్యాంక్ శ్రీకారం చుట్టిందంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ భారతదేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది అతిపెద్దది స్థాపన మన అందరికీ తెలుసు ఇది జూలై ఒకటి పంతొమ్మిది వందల స్థాపించబడది ప్రధాన కార్యాలయం దీనిది మనకు ముంబైలో కలదు ప్రస్తుతం ఎవరైతే ఎస్బీఐ చైర్మన్గా రజనీష్ కారా కొనసాగుతున్నాడో ఆయన అక్టోబర్ ఏడు నుండి ఈ ఎస్బీఐ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది మనం ఇప్పుడు గర్తక్ ఫైబర్ అనే స్కీమ్కి సంబంధించిన అంశం చర్చిద్దాం ఇందులో మనము కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉండడం జరిగినాయి ఇందులో మనం గర్తక్ ఫైబర్ పేర్లను ఉన్నాయి గర్తక్ ఇంటి వరకు ఫైబర్ అంటే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం బీహార్ రాష్ట్రంలోని సుమారు నలభై ఐదు వేల గ్రామాలకు ఇది ఎన్నికల కన్నా ముందు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసింది బీహార్ రాష్ట్రంలో సుమారు నలభై ఐదు వేల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ గర్తక్ ఫైబర్ కార్యక్రమాన్ని లేదా ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటిన వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వాస్తవానికి దేశంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులోనే భారత ప్రభుత్వం భారత్ నెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లేదా భారత్ నెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగానే బీహార్లో నలభై ఐదు వేల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గర్తక్ ఫైబర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది రేపు అడుగుతాడు గర్తక్ ఫైబర్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే అది బీహార్ రాష్ట్రంలో ఎన్ని వేల గ్రామాల కంటే నలభై ఐదు వేల గ్రామాలకు దేనికోసం ఫైబర్ అంటేనే మనకు అర్థం కాలేదు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే ఉద్దేశంతో అది మనము గమనించాలి ఇక నెక్స్ట్ రెండవది తలసేమియా బాల్ సేవా యోజన రెండవ దశ ప్రారంభం వాస్తవానికి తలసేమియా అనేది తలసేమియా అనేది రక్తానికి సంబంధించిన వ్యాధి హిమోగ్లోబిన్ ఇందులో తక్కువ ఉంటుంది ఇది ఒక రకంగా తలసేమియా రక్తహీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంది మరి రక్తహీనత ఉంటే శరీరంలో ఎన్ని మార్పులకు ఎన్ని మార్పులు లోనైతాయో మనందరికీ తెలిసిందే మరి తలసేమియా ఈ ఏదైతే ఈ తలసేమియా రోగుల సంరక్షణ కోసం కేంద్రం తలసేమియా బాల్ సేవా యోజన రెండవ దశ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది ఈ తలసేమియా బాల్ యోజన రెండవ దశ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆయననే ఒక డాక్టర్ హర్షవర్ధన్ రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగవ తేదీన ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది నిజానికి ఏదైతే మనం తలసేమియా రోగుల సంక్షేమం కోసం కేంద్రం మొదటి దశను రెండు వేల పదిహేడులోనే ప్రారంభించగా రెండవ దశను మాత్రం రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగున ప్రారంభించడం జరిగింది ఆ విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు మనం ఇంతకుముందు చెప్పినాం తలసేమి అనేది ఇది రక్తానికి సంబంధించిన వ్యాధి అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనకు కిషాన్ సూర్యోదయ యోజన సూర్యోదయ పేర్లను కిసాన్ కిషాన్ అంటే రైతులు సూర్యోదయ అంటే జనరల్ కొంచెం విద్యుత్కు సంబంధించింది మళ్ళీ అది సూర్యుడు విద్యుత్ అంటే ఆటోమేటిక్గా అది సోలార్కి సంబంధించిందయే ఉంటుంది సౌర విద్యుత్ కోసం సోలార్ ఎనర్జీ లేదా సోలార్ ఎలక్ట్రిసిటీ లేదా సోలార్ ఎనర్జీ అనొచ్చు సౌర విద్యుత్ కోసం ఉద్దేశించిన ఈ కిషాన్ సూర్యోదయ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి ఎందుకోసం అంటే నీటిపారుదల కోసం మరియు పగటి విద్యుత్ సరఫరాను అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించింది మాత్రం నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరున మరి ఈ కిషాన్ సూర్యోదయ యోజన ఈ పథకం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పథకం కింద ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నారు మరి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పథకానికి కావలసిన ఖర్చు ఏదైతే ఉందో దానిని మూడు వేల ఐదు వందల కోట్లను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించడం జరిగింది ఏ పథకం అమలు కోసం కిషోన్ సూర్యోదయ యోజన ఎప్పటివరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ పథకానికి కావలసిన ఖర్చు ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇక మనందరికీ తెలుసు గుజరాత్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది గుజరాత్ ముఖ్యమంత్రిగా మనకు అక్కడ విజయ్ రూపాని కొనసాగుతున్నారు ఇది మొత్తానికి మనకు రెండు వేల ఇరవైలో కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అతి ముఖ్యమైన పథకాలకు సంబంధించిన అంశాలపైన మనము చర్చించుకోవడం జరిగింది